పేరు అన్వేష్ మైకెల్. నేను యాక్టర్, రైటర్, డైరెక్టర్ని. మరి హీరో ఎవడో అడగరా, నేనే బై కొత్త పోరాన్ని. దాని తర్వాత నెక్స్ట్ ఇంకా చేసిన సినిమా ఇది. ఇందా కూడా మనం పోగిరి సినిమాలో చూస్తాం రా. సినిమాలో హీరోయిన్ ని పోలీసు ఓడికెళ్తాడు, హీరోగా ఓడికెళ్తాడు. కానీ హీరోయిన్ హీరోకి ఎందుకు పడుతుంది రా, పోలీసు ఓడికి ఎందుకు పడది? అందుకే రా నేను మొత్తుకునేది, వీళ్ళకి అన్యాయం అవుతుంది. చాలా కథల కోసం చూస్తుండే, ఏం అదే అమ్మాయి వెనకాల పువ్వు పట్టుకుని తిరుగు, లేకపోతే ఇంకేదో ఇంకేదో కథలు వస్తుండే. ఎగ్జైటింగ్ ఏం స్టోరీస్ లేవు. ఇది దామన్న ఒకరోజు చెప్పిండు, ఒక కథ జరుగుతుంది అన్వేష్, నువ్వు వింటావు అంటే చెప్తా అంటే సరే అన్న అని చెప్పి విన్నాను. శ్రీమన్ నరేట్ చేసి ఉండే. నరేట్ చేసిన తర్వాత నేను చాలా ఎగ్జైట్ అయిపోయినా, ఇది ఖచ్చితంగా చేయాల్సిందే ఈ సినిమా. ఇంకా ఇది మిస్ అయితే లైఫ్లో ఒక కల్ట్ ఏదన్నా యాక్టింగ్ మిస్ అయిపోతుందేమో అనే ఫీలింగ్. ఇంకా ప్రొడక్షన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి స్క్రిప్టింగ్ రీడింగ్స్ ఇవన్నీ జరిగి ఒక షేప్ అప్ అయ్యి దాని తర్వాత ఇంకా షూట్లు అవుతున్న కొద్దీ ఎగ్జైట్మెంట్ పెరుగుతూనే పోయింది. చూసిన తర్వాత అందరిలో కానీ ఆడియన్స్ అయితే ఎవరైతే రెగ్యులర్ కామన్ సినిమా లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేరే క్రేజ్ లెవెల్లో వెళ్ళిపోతారు. వేరే ట్రెండ్స్ ఉన్నాయి దీంట్లో సినిమాలో. లోపలికి వెళ్ళిన తర్వాత అది మాత్రం ఖచ్చితంగా పక్క చెప్పగలుగుతాం. థ్యాంక్ యూ. ఈ మాట మీరు జస్ట్ బయటకు వెళ్ళి స్ప్రెడ్ చేయండి. టీజర్ రిలీజ్ అయింది, ఒక మనిషికి ఒక పక్కన మనిషికి చెప్తే సరిపోతుంది.